వ్యవస్థలో నిజాయితీ తీసుకురావాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలు ఖచ్చితంగా అవినీతి లేకుండా అందాలనే సివిల్ సర్వీసెస్ తీసుకువచ్చారు మన ఒకనాటి పెద్దలు. ముందు చూపుతో ప్రపంచంలోనే కఠినమైన పరీక్షతో ఈ విధానాన్ని రూపొందించారు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అనే ర్యాంకు చాలా పెద్దది. చిన్న వయసులోనే కోట్లాది మంది జీవితాలు తమ కిందకు వస్తాయి. తమకంటే 40 ఏళ్ల సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ సివిల్ సర్వెంట్ల కింద పనిచేస్తారు. ఎందుకంటే యువకులు చదువుకున్న వారు సమాజం కోసం కష్టపడతారు అనే భావన. అక్కడ ఎథిక్స్ నుంచి సేవా విలువల వరకు అన్ని కూడా చిన్న పిల్లలకు అలు నేర్పినట్లుగా నేర్పిస్తారు. తమ సాయం కోసం వచ్చే పేదవాడిని విఐపీలా చూసుకోవాలి, తమ సాయం కోసం వచ్చే వారిని దేవుడిలా కొలవాలి. ఈ హోదా, విలువ, జీతం, జీవితం వాళ్లే కదా ఇచ్చేది. వారి సేవలో నిజాయితీగా తరించాలనేదే సివిల్ సర్వీసెస్ లక్ష్యం. అందులో ఎంతమంది నిజాయితీగా ఉంటున్నారో తెలియదు, కానీ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాత్రం 100కు 100% ప్రజల కోసం పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సిద్ధార్థ్ కౌశల్ వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో రాత్రివేళ గస్తీ పెరిగింది. పేదవాడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ట్రీట్మెంట్ చేసే పద్ధతే మారిపోయింది. ఇంతకుముందు ఒక ట్రైనింగ్ ఎస్పీని అండర్ కవర్ ఆపరేషన్ కోసం పంపితే ఆ స్టేషన్ లో ఆయనకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత స్టేషన్ మొత్తం వైట్ వాష్ చేశారు. వార్నింగ్లు ఇస్తే వినని కుర్రకారుకి కాల్చి వాత పెడుతున్నారు. ప్రజల సేవ కోసం జీతాలు తీసుకుంటున్న తాము మళ్లీ అదే పనికి ప్రజల నుంచి డబ్బులు గుంజితే సహించనని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు కౌశల్. అయితే ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి మరక ఒక్క రోజులో పోదని ఎస్పీకి అర్థమైపోయింది. ఏడాది కాలంగా ఆయన వార్నింగులు ఇస్తూ, మెమోలు జారీ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా సరే తన దృష్టికి అవినీతి పోలీసుల లిస్టు వస్తూనే ఉంది, ఎక్కడా కూడా తగ్గడం లేదు. దీంతో ఎస్పీ తన విశ్వరూపం చూపించారు. ఎంతలా అంటే పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్లా, సింగంలో సూర్యలా. ఒక్కసారిగా జూలు విధిల్చారు. చెబితే వినకపోతే తాట తీస్తానన్నారు, అయినా వినలేదు. దీంతో ఎన్నో అవకాశాలు ఇచ్చిన మారని ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్స్ ను మొత్తం 50 మందిని జిల్లా వ్యాప్తంగా సస్పెండ్ చేశారు. ఇక ఏపీ అంటే ప్రతి ఇంటికి ఒక నాయకుడు తెలిసే ఉంటాడు. అలానే అవినీతి అధికారులు కూడా ఎమ్మెల్యేలు మంత్రులతో సిఫార్సులు చేయించుకున్నారు. అయినా సరే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు లెక్కే లేదు. అవినీతి సహించను, డ్యూటీ అంటే డ్యూటీ అంతే. ఒక్కసారి తలగితే తనను కూడా లెక్క చేయను అని వాతలు పెట్టారు. దీంతో సిద్ధార్థ్ కౌశల్ హీట్ ఉన్నతాధికారుల వరకు వెళ్ళిపోయింది. అయితేనే ఉన్నతాధికారులకు కూడా ఆధారాలు చూపించి మరీ వేటు వేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సిద్ధార్థ్ కౌశల్ పేరు చెబితే తన డిపార్ట్మెంట్లోనే కాదు తప్పులు చేసే నాయకులకు కూడా వణుకు. ఇక ఇటు జనం మాత్రం జేజేలు పలుకుతూ ఉన్నారు. తమకు సాయం కావాలంటే ఎదురొచ్చి చేసే వాళ్లే నిజమైన సేవకులు. మాకు సిద్ధార్థ్ కౌశల్ రూపంలో సంతోషం దొరికింది అని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ డిపార్ట్మెంట్లో ఇటు పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఎంతో కుతకుత మొదలైపోయింది. అయినా సరే ఏమాత్రం తలంచని వ్యక్తే ఈ సిద్ధార్థ్ కౌశల్. ఇప్పుడు ఈ పేరు ఒక్క ఒంగోలులోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఈ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నో సార్లు ప్రశంసలు అందుకున్నారు. ఎక్కడైనా వేరే అధికారిపై ఆరోపణలు వస్తే ఎన్నికల సమయంలో మొదట కౌశల్నే అక్కడికి పంపించాలని ఎన్నికల అధికారులు భావిస్తారు. దానికి కారణం ఆయన డ్యూటీలో చూపించే నిబద్ధత. రాజకీయాలకు దూరంగా చేయాలనుకున్న పనిని నిజాయితీగా చేస్తారు. ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ ఒంగోలు ఎస్పీగా ఉండడంతో జిల్లాలోని సుదూర ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కూడా చీమ చిట్టుకుమంటే అలర్ట్ అయిపోతున్నారు. ఇక మరో ముఖ్య విషయం, సామాన్యులు స్టేషన్ కి వస్తే పోలీసులు ఎంత చీప్ గా చూస్తారో మనకు తెలిసిందే. చిన్న కేసుల గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. పైగా వయసుతో సంబంధం లేకుండా సామాన్యులను అవమానిస్తారు, బెదిరిస్తారు. 90% మంది పోలీసులంటే ప్రజలందరికీ కూడా చాలా భయం. ఇది నిజం. ఆ భయం పోగొట్టేందుకే సిద్ధార్థ్ కౌశల్ ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా పోలీసులు సామాన్యులను ఎలా గౌరవిస్తున్నారు, నిజాయితీగా కేసు పెట్టాలని వెళ్తే వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారని సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా చిన్నపాటి అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. ఇది యావత్ తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడేలా చేసింది. ఆ ఆపరేషన్తో ఒక్క ఒంగోలులోనే కాదు 2 రాష్ట్రాల్లోనూ పోలీసుల తీరును ఆపరేషన్ కళ్లకు కట్టింది. తన దగ్గర ట్రైనింగ్ ఐపీఎస్ గా ఉన్న జగదీష్ ను ఒంగోలు తాలూకా స్టేషన్ కు అండర్ కవర్ ఆపరేషన్ చేసేందుకు పంపారు. ఆ యంగ్ ఆఫీసర్ ప్లెయిన్ క్లాత్స్ వేసుకుని సరదాగా స్టేషన్కి వెళ్లారు. తాను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానని, కొంతమంది దుండగులు నా ఫోన్ను కొట్టేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పడంతో కానిస్టేబుల్ చాలాసేపు సతాయించారు. ఆ తర్వాత స్టేషన్ రైటర్ దగ్గరకు తీసుకువెళ్లడంతో సీన్ ఇంకాస్త రత్తి కట్టింది. ఎవరు నువ్వు? ఒంగోలు ఎందుకు వచ్చావు? నీ ఫోను పోయిందని గ్యారంటీ ఏమిటి? ఒకవేళ నీది ఫాల్స్ కేసు అయితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. పైగా
ఏకవచనంతో మాట్లాడి తన పరువు తీసుకోవడమే కాకుండా యావత్ పోలీసుల పరువు కూడా తీశాడా రైటర్. ఇంతలో ఎస్ఐ ఆ ఐపీఎస్తో కాస్తంత చిరాకుగా మాట్లాడారు. సాయంత్రం మా సీఏ గారు వస్తారు, వచ్చి కేసు పెట్టమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. కానీ తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని డిమాండ్ చేయడంతో మళ్ళీ అండర్ కవర్ ఆఫీసర్ మీద ఫైర్ అయిపోయారు. ఇక అప్పటికే ఓపికగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ జగదీష్ జేబులో నుంచి ఫోన్ తీసి వారి ముందే ఎవరికో కాల్ చేశారు. అంతే, ఎంత చేస్తున్నా కూడా ఆ ఆఫీసర్ను ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఇంతలో ఓ కారు ఒక ఎస్కార్ట్ వెహికల్ స్టేషన్ ముందు ఆగింది. హీరో రేంజ్లో వెళ్ళి అందులో కూర్చొని కూల్గా వెళ్ళిపోయాడు ఆ ఆఫీసర్. అప్పుడు కానీ వచ్చింది తమ సీనియర్ ఆఫీసర్ అని వారికి అర్థం కాలేదు. తెల్లవారేసరికి జరిగిన సంభాషణ మొత్తాన్ని కూడా నివేదిక రూపంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారికి అందజేశారు. క్షణాల్లో అందరినీ సస్పెండ్ చేసి జిల్లా పోలీసులకు హెచ్చరికలు పంపించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఎస్పీ అంటే ఆదేశాలు ఇవ్వడమే కాదు, ఎలా చేయాలో కూడా చూపిస్తారు కౌశల్. నైట్ తన బైక్పై పెట్రోలింగ్ చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఒంగోల్ టౌన్ ని 200 హాట్స్పాట్ కేంద్రాలుగా డివైడ్ చేసి నిరంతరం గస్తీ ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ తానే స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎలా ఉండాలో చూపించారు. అందుకే ఇప్పుడు ఒంగోలు జిల్లా వ్యాప్తంగా ఏ స్టేషన్కి వెళ్ళినా సరే పోలీసులు సామాన్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కృషి అని చెప్పవచ్చు. స్వతహాగా కౌశల్ బాడీ బిల్డర్. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ప్రతి క్షణం డ్యూటీ చేస్తారు. పెట్రోలింగ్ వెహికల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఆయనే స్వయంగా బైక్ మీద వెళ్ళి మరీ చూస్తారు. స్ట్రిక్ట్ ఆఫీసర్గా పెద్ద పేరు. ఆయన ఒకప్పుడు తెలంగాణ ఏపీ డేటా చోరీ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. నిజంగా చెప్పాలంటే సిద్ధార్థ్ కౌశల్ లాంటి అధికారి ఉండడం అక్కడి ప్రజల అదృష్టం. ఏ స్టేషన్లోనైనా న్యాయం జరగలేదని ఎవ్వరూ టెన్షన్ పడనక్కర్లేదు. కొద్దిగా కష్టపడి ఎస్పీ ఆఫీస్ తలుపు తడితే చాలు, మిమ్మల్ని తిట్టిన అధికారులే మీకు రాచ మర్యాదలు చేసి న్యాయం చేసేలా చేయగలరు. ఆ మాత్రం నమ్మకం ప్రజల్లో ఉంటే ఇంతకంటే సామాన్యులకు మరి ఇంకేం కావాలి? ఇలాంటి ఆఫీసర్లకు ప్రజల మద్దతు ఉంటే రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బందులు రావనేది వాస్తవం. మరి సిద్ధార్థ్ కౌశల్ గారు ఒక సామాన్యుడిలా ఆలోచిస్తున్నారు. సామాన్యుడికి ఎంత గౌరవం ఇవ్వాలో ప్రతి ఒక్క పోలీస్కి కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన ఉద్యోగమే వారి కోసం, మనకు జీతాలు వచ్చేదే సామాన్య ప్రజల వల్ల. కాబట్టి ముందు వారిని గౌరవించాలి అని సిద్ధార్థ్ కౌశల్ గారు ప్రతి పోలీస్కి చెబుతూ ఉన్నారు. మరి సామాన్యుడిలా ఆలోచించే సిద్ధార్థ్ కౌశల్ గారికి తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So hello everybody, this is Simran Kapoor and I am here today with an amazing product for you all called fog machine. You know this product fog machine, you can sanitize your room as well. For example, you can sanitize hospitals, offices, colleges, schools and many other. You can see the fog spreading all over the room.